అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా సంతోషం. సింగరేణి కాలనీకి సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు, భవిష్యత్తులో మనం కార్మిక సోదరుల కోసం ఏం చేస్తే బాగుంటుందని కూడా చాలా చెప్పారు. ప్రస్తుతం వచ్చిన లాభాల్లో గత ప్రభుత్వాలు వచ్చిన దాన్ని మొత్తంగా పంచకుండా ఏ రకంగా కోతబెట్టి అరకొరగా మీకు పంచారో దాచి చెప్పకుండా, అది కూడా మేము అలా చేయలేదు. స్పష్టంగా మనకు వచ్చింది ఇంత. ఈ వచ్చిన దాంట్లో మీ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడం కోసం ఇంత ఇంత మీకు పంచుతూ ఉన్నాం పండగ సందర్భంగా అని చాలా స్పష్టంగా చెప్పాం, దాపరికాలు లేకుండా. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాం మేము. ప్రభుత్వ రంగ సంస్థల్ని బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని. కేవలం పర్మనెంట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మిత్రులంతా పెద్దలు శ్రీధర్ బాబు గారు నా దగ్గరకు వచ్చారు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ వచ్చారు, ఇంక్లూడింగ్ కొనవనేని సాంబశివరావు గారు, రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా అందరు కలిసి ఒకటే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకు కూడా కొంత మనం పంచాల్సిందే, వాళ్ళ శ్రమ కూడా ఇందులో ఉంది, భవిష్యత్తులో వాళ్ళకు కూడా మనం ఈ లాభాలు పంచాలని వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము అమలు చేస్తున్నాం అంతే. కానీ అమలు చేసేటప్పుడు నేను వారికి ఒక మాట చెప్పాను, తప్పనిసరిగా మీరు చెప్పినట్టు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కాకపోతే వాస్తవ పరిస్థితులు అన్నింటినీ కూడా కార్మిక సోదరులందరికీ వాస్తవ పరిస్థితులు తెలియజెప్పండి. ప్రతి బావి దగ్గర పండగ లోపలనే వారందరికీ, మన కార్మిక సోదరులు కాబట్టి, ప్రతి బావి దగ్గర సింగరేణి కాలనీస్ ఖర్చుతో పెద్ద ఎత్తున ఒక వాళ్ళందరి కార్మిక సోదరులందరికీ ఒక విందు ఏర్పాటు చేయండి. ప్రతి బావి దగ్గర ఒక విందు ఏర్పాటు చేయండి. పండగ కంటే ముందే ఒక పెద్ద స్క్రీన్ పెట్టండి, విందుతో పాటు మీ సంస్థ, మీ ఆస్తి, మీ లాభాలు, మీ భవిష్యత్తు వాళ్ళకి చూపించండి. అంతిమంగా నిర్ణయం వాళ్ళకే వదిలేసేయండి, వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దాం. కానీ తప్పనిసరిగా మాత్రం వాళ్ళకు వాస్తవ పరిస్థితులు మాత్రం చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనందరిది అని చెప్పి వారిని నేను చాలా స్పష్టంగా చెప్పాను. వారికి నేను సింగరేణి సీఎండీ గారికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, 12వ తారీఖు అనుకుంటా పండగ, 11వ తారీఖు నాడు ప్రతి బావి దగ్గర మీరు కార్మిక సోదరులందరికీ పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాల్సిందే. ఖర్చు సింగరేణి కాలు ఇస్తే అందరికీ విందు ఏర్పాటు చేయండి, శాసనసభ్యులందరినీ పిలవండి, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ పిలుచుకోండి, వాళ్ళందరూ మీరు శ్రేయోభిలాషులు, మంత్రులు పిలవండి, నేను కూడా ఒక దగ్గర అటెండ్ అవుతాను. వాస్తవ పరిస్థితులన్నీ వాళ్ళకి ప్రకటించి భవిష్యత్తులో ఏం చేద్దాం కూడా మీరే నిర్ణయం చేయండి. దాన్ని అమలు చేసే బాధ్యత ప్రభుత్వపరంగా మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రభుత్వం తరఫున ఏం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.